హాయ్ హలో, దిస్ ఈజ్ ఏకేవి ప్రకాష్. మరి మనం గత క్లాస్లో ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అడవులు అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి గత వీడియోలో కొన్ని అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, గత క్లాస్లో ఆంధ్రప్రదేశ్ అడవులు, ఆంధ్రప్రదేశ్ అడవుల రకాలు, ఈ రెండు అంశాల గురించి మనం గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అటవీ ఉత్పత్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి మనం ఈ రెండు అంశాలను గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. ముందుగా ఆంధ్రప్రదేశ్ అటవీ ఉత్పత్తులు, ఆంధ్రప్రదేశ్ అటవీ ఉత్పత్తుల గురించి మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్ర పన్నేతర ఆదాయంలో ఖనిజాల తరువాత మరి అటవీ ఉత్పత్తుల ఆదాయం అనేది మరి చెప్పుకోదగిందిగా మనం గత వీడియోలోనే మనం తెలుసుకున్నాం. అయితే 2018-19 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి 26.10 కోట్ల రూపాయల ఆదాయం అనేది ఈ అటవీ ఉత్పత్తుల ద్వారా రావడం జరిగింది. 26.10 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి అటవీ ఉత్పత్తుల నుంచి రావడం జరిగింది. అయితే ఈ అటవీ ఉత్పత్తులు, మరి ఏ అటవీ ఉత్పత్తులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయంటే, ప్రధానంగా వెదురు, బీడి ఆకులు, క్యాష్యో ప్లాంట్స్, టింబరు, టేక్ ప్లాంట్స్, ఈ ఉత్పత్తుల నుండి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తున్నట్లుగా మనకి ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం చెప్పవచ్చు. అయితే ఈ అటవీ ఉత్పత్తుల్లో అధిక ఆదాయం లభిస్తున్నటువంటి అటవీ ఉత్పత్తులు ఏమిటంటే వెదురు. ఈ వెదురు నుండి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం లభించినట్లుగా మనకి 2018-19 ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉంది. ఈ వెదురు నుంచి రాష్ట్రానికి మరి దాదాపు 1528 లక్షల రూపాయలు మరి రాష్ట్రానికి అత్యధికంగా అటవీ ఉత్పత్తుల నుంచి, వెదురు నుంచి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చినట్లుగా మనకి ఈ ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా మరి రెండవ స్థానం టేకు నుండి రాష్ట్రానికి అధిక ఆదాయం లభించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి, మరి భారతదేశంలో ఎక్కడ పెరగనటువంటి ఎర్రచందనం వృక్షాలు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్నాయి. అయితే ఈ ఎర్రచందనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎర్రచందనం ఎగుమతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగుమతులు నిషేధించడం జరిగింది. అందువలన ఈ ఎర్రచందనం అతి విలువైనటువంటివి అయినప్పటికీ మరి ఎర్రచందనం నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం మరి జీరోగా మనకి ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉందన్నమాట. ఓకే, మరి వివిధ జిల్లాల వారీగా ఆయా జిల్లాలలో ఏ అటవీ ఉత్పత్తులు మరి ప్రాధాన్యత కలిగి ఉన్నాయో మనం ఒక్కొక్క జిల్లా వారీగా, ఒక్కొక్క అటవీ ఉత్పత్తుల వారీగా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా కుంకుడుకాయలు అనేవి ప్రధానంగా ఐదు జిల్లాల్లో కుంకుడుకాయలు మరి లభిస్తూ ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి పశ్చిమ గోదావరి, తర్వాత తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ ఐదు జిల్లాలలో కుంకుడుకాయలు ఎక్కువగా లభిస్తున్నట్లుగా మనకి చెప్పవచ్చు. మరి ఈ కుంకుడుకాయలు అనేవి ఔషధాల తయారీలో వాడతారు. ఇక తరువాత కరక్కాయలు మనం గమనించినట్లయితే ప్రధానంగా రెండు జిల్లాల్లో ఈ కరక్కాయలు మరి ఎక్కువగా లభిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అవేమిటంటే పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా. ఈ రెండు జిల్లాలలో కరక్కాయలు అధికంగా లభిస్తున్నాయి. మరి
ఈ కరక్కాయలను కూడా ఔషధాల తయారీలో వాడతారని మనం చెప్పవచ్చు. తరువాత తేనె. తేనె మరి ప్రధానంగా ఏడు జిల్లాల్లో అధికంగా లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. మరి నెల్లూరు, అదేవిధంగా గుంటూరు, తర్వాత పశ్చిమ గోదావరి, తరువాత తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ఏడు జిల్లాలలో తేనె మనకి విరివిగా మన రాష్ట్రంలో లభిస్తుందని చెప్పవచ్చు. తరువాత తునికి ఆకు. దీన్నే తుంకి ఆకు అని కూడా పిలవడం జరుగుతుంది. తుంకి ఆకు ఈ తుంకి ఆకు మరి రాష్ట్ర ఆదాయంలో రాష్ట్రానికి అటవీ ఉత్పత్తుల నుండి తుంకి ఆకు యొక్క ప్రాధాన్యత మరి ఎంతైనా చెప్పుకోదగిందిగా మనం చెప్పవచ్చు. అయితే ఈ తుంకి ఆకు మన రాష్ట్రంలో ఒకే ఒక జిల్లాలో లభిస్తుందని మనం చెప్పవచ్చు. అదేమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో తునికి ఆకు ఎక్కువగా లభిస్తుంది. మరి ఈ తునికి ఆకు అనేది బీడీల తయారీలో ఈ తునికి ఆకు ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుందన్నమాట. తరువాత వెదురు. మరి రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని 2018-19 ఈ 2018-19 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రానికి లభిస్తున్నటువంటి అటవీ ఉత్పత్తుల్లో అత్యధికం ఈ వెదురు నుండే మనకు లభిస్తున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ వెదురు అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాల్లో అధికంగా లభిస్తుందని మనం చెప్పవచ్చు. ఒకటి ప్రకాశం, తర్వాత తూర్పుగోదావరి, తరువాత విశాఖపట్నం. ఈ 3 జిల్లాల్లో వెదురు ఎక్కువగా మన రాష్ట్రంలో లభిస్తుందని మనం చెప్పవచ్చు. ఈ వెదురు అనేది కాగితం తయారీకి ఎక్కువగా ఈ వెదురుని వాడటం జరుగుతుంది. తరువాత కలప ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాలలో అత్యధికంగా లభిస్తుందని మనం చెప్పవచ్చు. 4 జిల్లాలలో అత్యధికంగా ఈ కలప అనేది దొరుకుతుందని మనం చెప్పవచ్చు. 4 జిల్లాలు ఏమిటంటే తూర్పుగోదావరి, తరువాత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ 4 జిల్లాలలో కలప, దీనినే టింబర్ అని కూడా పిలుస్తారు. ఈ కలప ఈ 4 జిల్లాలలో మరి ప్రధానంగా ఎక్కువగా లభిస్తుందని మనం చెప్పవచ్చు. తర్వాత గంధపు చెట్టు ఈ గంధపు చెట్లు అతి విలువైనటువంటి గంధపు చెట్లు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జిల్లాలలో అధికంగా లభిస్తున్నాయని మనం చెప్పవచ్చు. 2 జిల్లాలు ఏమిటంటే కడప, తరువాత చిత్తూరు. ప్రధానంగా ఈ 2 జిల్లాలలో గంధపు చెట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఈ గంధపు చెట్లు పౌడర్ల తయారీకి, అదేవిధంగా సబ్బుల తయారీలో ఈ గంధపు చెట్లు వాడటం జరుగుతుంది. తరువాత ఎర్రచందనం. ఈ ఎర్రచందనం అనేది భారతదేశంలో ఎక్కడ పెరగదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, అది 3 జిల్లాల్లోనే ఈ ఎర్రచందనం అనేది పెరగడం జరుగుతుంది. ఆ 3 జిల్లాలు ఏమిటంటే 1 కడప, నెల్లూరు, చిత్తూరు. ఈ 3 జిల్లాలలో ఎర్రచందనం విరివిగా లభిస్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎర్రచందనాన్ని ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఈ నిషేధించడం వలన మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రచందనం నుంచి లభిస్తున్నటువంటి ఆదాయం మరి ఆర్థిక సర్వేలో 0గా చూపించడం జరుగుతుంది. ఎర్రచందనం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం 0. కానీ ఈ ఎర్రచందనం వృక్షాలు అతి విలువైన వృక్షాలుగా మనం గమనించవచ్చు. అయితే ఈ ఎర్రచందనం వృక్షాలను సంబంధించి మరి ఇంతకు పూర్వం జర్మనీ, జపాన్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే ఈ చెట్టును ఎర్రని రంగులో సిల్క్ క్యాలికో
సిల్కు క్యాలికో వస్త్రాలకు రంగులు వేయడానికి, అదేవిధంగా జంత్ర వాయిద్యాల తయారీకి ఈ ఎర్రచందనాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎర్రచందనం నుంచి లభిస్తున్నటువంటి ద్రావణాలతో తైలం, మందులు, అదేవిధంగా పరిమళ వస్తువుల తయారీకి ఈ ఎర్రచందనాన్ని వాడటం జరుగుతుంది. తరువాత మరి కాఫీ. ఈ కాఫీ అనేది మరి విశాఖపట్నం జిల్లాలో పండించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి అరకు లోయకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పద్మాపురం ప్రాంతంలో ఈ కాఫీ పంటను సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ కాఫీ అనేది వాణిజ్యపరంగా విలువైన పంట. ఇది బాగా వర్షాలు ఉన్నటువంటి కొండవాలు ప్రాంతాలలో పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ కాఫీ పంటకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. తరువాత ఆపిల్స్ కూడా విశాఖపట్నం జిల్లాలోనే సాగు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో లంబసింగి ప్రాంతంలో సంవత్సరం పొడవునా మరి ఎక్కువ రోజులు చల్లదనం ఉన్నందున సీసీఎంబి వారు ఈ ప్రాంతంలో యాపిల్స్ పండించడానికి ప్రయోగాలు చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇప్ప పువ్వు అనేది ప్రధానంగా సారాయి తయారీలో ఈ ఇప్ప పువ్వు అనేది వాడటం జరుగుతుంది. మరి ఇప్ప పువ్వు రాష్ట్రంలో ఒకే ఒక జిల్లాలో పెరుగుతుందని చెప్పవచ్చు. అదేంటంటే కర్నూలు జిల్లాలో మరి ఇప్ప పువ్వు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. తరువాత వన్యప్రాణి సంరక్షణ జీవ వైవిధ్యం. మరి ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ అటవీ ఉత్పత్తుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ జీవ వైవిధ్యం అనే అంశం మీద మనం డిస్కస్ చేస్తాం. మరి 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారం మరి వన్యప్రాణి సంరక్షణ కోసం, అదేవిధంగా దేశంలో అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులకు సంబంధించి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. వాటిలో భాగంగానే బయోస్పియర్ రిజర్వులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా ఈ 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మరి దేశంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రపరంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 13, జాతీయ పార్కులు 3, పులుల సంరక్షణ కేంద్రాలు 1, జింకల పార్కులు 4, జూలాజికల్ పార్కులు 2, జీవావరణ మండలం, దీనినే బయోస్పియర్లు అంటారు, మరి జీవావరణ మండలం 1, జింకల పార్కులు వచ్చేసరికి ప్రభుత్వానికి సంబంధించినవి 2, అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం కింద 2, మొత్తం 4 జింకల పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని మనం మరి 2018-19 సామాజిక ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉంది. మరి వీటి గురించి మనం ఒక్కొక్కటి మనం గమనించుదాం. బయోస్పియర్లు అనేవి జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాల కంటే మరి విస్తృతమైనవి. మరి ఇవి ఎందుకంటే మరి ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వృక్ష జంతు జాతులు, అదేవిధంగా గిరిజనుల జీవనశైలి, మరి అదేవిధంగా వాటి యొక్క జన్యు ఆధారాలు సంరక్షించేందుకు ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వృక్షాలు,
జంతు జాతులు, గిరిజనుల జీవన శైలి మరి వాటి యొక్క జన్యు ఆధారాలను సంరక్షించేందుకు ఏర్పాటైన బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వులు అంటారు. మరి అదేవిధంగా మనం జాతీయ పార్కులు మనం గమనించినట్లయితే, జాతీయ పార్కులు నేషనల్ పార్క్ మనం జాతీయ పార్కులు మనం గమనించినట్లయితే, మరి దేశంలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ చర్యల వలన అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి ప్రకృతి సంపద కావచ్చు, అదేవిధంగా మరి సుందర ప్రదేశాలు కావచ్చు, వన్యజీవులు కావచ్చు, మరి వాటిని సంరక్షించేందుకు అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి ప్రకృతి సంపదను, సుందర ప్రదేశాలను, వన్యజీవులను సంరక్షించేందుకు ఈ జాతీయ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంచురీస్ మరి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనేవి వృక్ష జంతుజాతుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక రక్షిత ప్రాంతం అన్నమాట. మరి ఆ జంతువుల్ని రక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక రక్షిత ప్రాంతం. అయితే ఈ నేషనల్ పార్కులు అనేవి ప్రధానంగా అంతరించిపోయే వాటి కోసం ఏర్పాటు చేయబడినవి ఈ నేషనల్ పార్కులు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది బయోస్పియర్ అనేది మరి విస్తీర్ణ పరంగా చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఈ బయోస్పియర్ పరిధిలో మరి జాతీయ పార్కులు ఉండవచ్చు, అదేవిధంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉండవచ్చు, ఒకటి కంటే ఎక్కువగా ఎన్నైనా ఉండవచ్చు. అంటే ఒక బయోస్పియర్ ప్రాంతం అనేది ఎక్కువ విస్తృతి కలిగినటువంటి ప్రాంతం, మరి అందులో తక్కువ విస్తీర్ణము లేదా తక్కువ వైశాల్యం కలిగినటువంటివి మరి ఇవి ఈ నేషనల్ పార్కులుగా మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా మరి తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. అయితే నేషనల్ పార్కుల కంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి కొంచెం ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. ఓకే, అయితే మరి ఈ బయోస్పియర్ రిజర్వులు అనేవి మరి భారతదేశంలో మొత్తం 18 ఉన్నాయి. ఈ 18 గాను ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకటి ఉంది, శేషాచలం కొండల్లో ఈ బయోస్పియర్ రిజర్వ్ జీవావరణ మండలం అంటారు తెలుగులో. మరి ఈ జీవావరణ మండలం లేదా ఇంగ్లీష్లో బయోస్పియర్ అనేది శేషాచలం అడవుల్లో ఈ బయోస్పియర్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1972 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. 1972 చట్టం ప్రకారం బయోస్పియర్లు, అదేవిధంగా జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవి కూడా 1972 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ మూడింటి యొక్క తేడాలు ఏమిటంటే, బయోస్పియర్ యొక్క సరిహద్దులు బౌండరీస్ని కనుక గమనించినట్లయితే, బయోస్పియర్ రిజర్వ్ యొక్క సరిహద్దుల్ని మరి పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ పార్కుల యొక్క సరిహద్దులు కూడా పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. కానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినవి మాత్రం చట్టం ద్వారా వీటి యొక్క పరిధిని నిర్ణయించడం జరగదు అని చెప్పవచ్చు. అదేవిధంగా టూరిజాన్ని గమనించినట్లయితే, బయోస్పియర్ పరిధిలో టూరిజానికి మరి అనుమతి అనేది ఉండదన్నమాట. కానీ జాతీయ పార్కులకు టూరిజం అనుమతి అనేది ఇస్తుంది. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు కూడా మరి టూరిజం నుంచి మరి అనుమతి అనేది లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పరిశోధనలు మనం గమనించినట్లయితే, బయోస్పియర్ రిజర్వ్లలో పరిశోధనలకు అనుమతి ఉంటుంది. మరి అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి అనుమతి అనేది ఇక్కడ ఉండదు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఇండియాలో వీటి సంఖ్యను మనం గమనించినట్లయితే, బయోస్పియర్లు భారతదేశంలో మొత్తం 18 ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, అది శేషాచలం కొండల్లో ఉన్నట్టుగా మనం ఇప్పుడే గమనించడం జరిగింది. తర్వాత జాతీయ పార్కులు భారతదేశంలో మొత్తం
104 ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఈ 104లో ఆంధ్రప్రదేశ్లో 3 జాతీయ పార్కులు ఉన్నాయి. మరి వైల్డ్ లైఫ్ శాంక్చరీస్, మరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు భారతదేశం మొత్తం మీద 551 ఉండగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఉన్నట్లుగా మనకి మరి 2018-19 ఆర్థిక సర్వే తెలియజేస్తూ ఉందన్నమాట. ఇది బయోస్పియరు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం వన్యప్రాణి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 13 మనం ఒక్కొక్కటి మనం గమనిద్దాం. ఒకటి, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరి ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి అంతకు మునుపు ఇది విజయనగర రాజుల ఆధీనంలో ఉండేదన్నమాట. తరువాత తూర్పుగోదావరి జిల్లాలో కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో కోరింగ వద్ద ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు. అయితే ఇది రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు కలిగినటువంటి అభయారణ్యంగా కూడా దీన్ని మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ సైబీరియన్ కొంగలు, స్పాట్ బిల్ట్ పెలికాన్స్కు ఈ ప్రాంతం, ఈ కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి అని మనం చెప్పవచ్చు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరి అదేవిధంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సమీపాన కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మరి కృష్ణా జిల్లాలో కూడా ఒకటి ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. తర్వాత గుంటూరు, ఇక్కడ ఎడ్జి, ఇది నాగార్జున సాగర్ ప్రాంతం, ఇది శ్రీశైలం. ఈ ప్రాంతంలో మరి మనకి ఇక్కడ ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. దీని పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి, ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని మనం చెప్పవచ్చు. ఇది శ్రీశైలము, నాగార్జున సాగర్ ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ కూడా, మరి భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తరువాత మరి గుండ్ల బ్రహ్మేశ్వరం, ప్రకాశం కర్నూలు జిల్లాల మధ్య గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రము ఉంది అని మనం చెప్పవచ్చు. తర్వాత కర్నూలు జిల్లాలో రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు. అయితే ఈ రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి మనం ఇక్కడ ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. మరి ఈ సంరక్షణ కేంద్రంలో బట్టమేకల పక్షి ఈ ప్రాంతంలో ఆవాసంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇది బట్టమేకల పక్షి. మరి ఈ బట్టమేకల పక్షిని ఇంగ్లీష్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పక్షి ఎవెస్ జాతికి చెందింది. అయితే దీనికి పొడవైన కాళ్ళు, మరి మనం ఇక్కడ గమనించినట్లయితే పొడవైన కాళ్ళు, ఈ విధంగా ఇక్కడ పొడవైన కాళ్ళు మనం ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు. పొడవైన కాళ్ళు, మరి భూమికి సమాంతరంగా ఉన్నటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి, భూమికి సమాంతరంగా ఉన్నటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి పక్షి ఇది. ఇది ఇండియా, పాకిస్తాన్లో కనిపిస్తుంది. భారత ఉపఖండంలో 250 మాత్రమే ఉంటాయని అంచనా వేయడం జరిగింది. ఇది అత్యంత అరుదైన పక్షి జాతిగా దీన్ని మనం చెప్పవచ్చు. ఇది గడ్డి భూముల్లో, పొద ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుంది. అయితే ఈ పక్షి కొంత దూరం ఎగురుతుంది, కొంత దూరం నడవగలదు కూడా ఈ పక్షి. మరి ఈ బట్టమేకల పక్షి, దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. మరి ఈ పక్షి ఈ రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మరి ఆవాసం ఉంటున్నట్లుగా మనం చెప్పవచ్చు అన్నమాట. తరువాత శ్రీలంక వైఎస్ఆర్ కడపలో శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది వైఎస్ఆర్ కడపలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మరి ఈ ప్రాంతంలో మరి కలివి కోడి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. మరి కలివి కోడి ఇది
ఈ కలివికోడి మరి కూడా అంతరించిపోతున్నటువంటిది, అంతరించిపోతున్న పక్షి జాతికి చెందినటువంటిది ఈ కలివికోడి. దీనిని ఇంగ్లీష్లో జర్డాన్ కోర్సర్, జర్డాన్ కోర్సర్ అని అంటారన్నమాట. ఈ కలివికోడి ఈ సంరక్షణ కేంద్రంలో శ్రీలంక మల్లేశ్వర, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో, శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ కలివికోడి, మరి దీనే జర్డాన్ కోర్సర్ అని అంటారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం మరి గమనించవచ్చు. తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. మరి ఈ జిల్లాలో నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు. మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దొరవారి సత్రం మండలంలోని నేలపొట్టు అనే గ్రామంలో ఈ నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కలదు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో అతి తక్కువ వైశాల్యం కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరి దీని యొక్క విస్తీర్ణం ఏంటంటే 5 చదరపు కిలోమీటర్లు, 5 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అతి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఇది నెల్లూరు జిల్లాలో ఉందని మనం చెప్పవచ్చు. మరి ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరి రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో అతి తక్కువ వైశాల్యం కలిగినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మనం చెప్పవచ్చు. మరి ఈ నేలపొట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మన ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పాట్ బిల్డ్ పెలికాన్స్, దీన్ని మనం స్పాట్ బిల్డ్ పెలికాన్స్ అంటారు. ఈ స్పాట్ బిల్డ్ పెలికాన్స్ అనేవి ఈ నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రసిద్ధిగా మనం చెప్పవచ్చు అన్నమాట. తరువాత మరి నెల్లూరు జిల్లాలోనే శ్రీ పెనుసల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. తరువాత మరి నెల్లూరు జిల్లాలోనే మరి పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఈ నెల్లూరు జిల్లాలోనే ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అత్యధిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కలిగిన జిల్లా నెల్లూరుగా మనం గమనించాలి. తరువాత శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరి శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మరి ఈ ప్రాంతంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి శేషాచలం కొండల్లో మరి బయోస్పియర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బయోస్పియర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రమే శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మనం చెప్పవచ్చు అన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చిత్తూరు కడప జిల్లాల మధ్యలో ఉన్నటువంటిది ఈ శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మనం గమనించాలి. తరువాత చిత్తూరు జిల్లాలో కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ కూడా మరి ఈ కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. తరువాత జాతీయ పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పార్కు, దీన్ని పాపికొండ జాతీయ పార్కు అంటారు. తరువాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాతీయ పార్కు శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్కు. తరువాత వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజీవ్ గాంధీ జాతీయ పార్కు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇవి ఈ 3 రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు. తరువాత మరి జింకల పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఉన్నాయి. ఈ 4 2 ప్రభుత్వానికి చెందినవి, 2 ప్రైవేట్ యాజమాన్యానికి చెందినవి. మరి మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ గ్రీన్ బెల్ట్ అనేది ఒక జింకల పార్కు, ఇది ప్రైవేట్ యాజమాన్యానికి చెందింది. అదేవిధంగా అదే తూర్పుగోదావరి జిల్లాలో మరి జీవీకే పవర్ ప్లాంట్ పార్క్ అనేది
ఒక జింకల పార్కు, ఇది కూడా ప్రైవేట్ యాజమాన్యానికి చెందినటువంటిది. తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జింకల పార్కు, దీని పేరు కండలేరు పార్కు అని అంటారన్నమాట. తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జింకల పార్కు, ఇది చిత్తూరు రిజర్వ్ పార్క్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. ఇవి నాలుగు జింకల పార్కులు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవి, ఈ చిత్తూరు రిజర్వ్ పార్కు, కండలేరు పార్క్ అనే ప్రభుత్వానికి చెందినవి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు నాగార్జున ఫెర్టిలైజర్స్, కెమికల్స్, గ్రీన్ బెల్ట్ మరియు అదేవిధంగా జీవీకే పవర్ ప్లాంట్ పార్క్, ఈ రెండు కూడా ప్రైవేట్ యాజమాన్యానికి చెందినవిగా మనం గమనించవచ్చు. తరువాత జూలాజికల్ పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, రెండవది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు. ఈ రెండు జూలాజికల్ పార్కులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మనం చెప్పవచ్చు. తరువాత టైగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ ప్రాజెక్టు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో త్వరితగతిన అంతరించిపోతున్న పులుల సంరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్టు టైగర్ను ప్రారంభించడం జరిగింది. అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో భారతదేశంలో 40,000 పులులు ఉండేవి. కానీ 1972 నాటికి పులుల సంఖ్య బాగా క్షీణించిపోయి మరి 1800కి చేరిందనమాట పులుల సంఖ్య. అంటే ఎంతగా ఈ పులులు అంతరించిపోయాయో మనం గమనించవచ్చు. అయితే 2018 నాటికి అనేక చర్యలు చేపట్టడం వలన 2967 పులులు భారతదేశంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. అయితే భారతదేశంలో 2018 నాటికి 2967 పులులు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఈ 2967 పులుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పులుల సంఖ్య 48, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులుల సంఖ్య 48. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పులులలో 70% పులులు భారతదేశంలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఈ పులులను 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పులులను లెక్కించడం జరుగుతుందన్నమాట. అయితే భారత్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఏదంటే, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి, ఇది మన ఇక్కడ మ్యాప్ కనిపిస్తూ ఉంది కదా, ఇది ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది, ఇది నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ అనేది ఈ కృష్ణానదికి ఇరువైపులా, అంటే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వెళుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ టైగర్ రిజర్వ్ ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అయితే తరువాత బయోస్పియర్, దీనిని జీవావరణ మండలం అని అంటారు. మరి ఈ జీవావరణ మండలాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు కడప ఈ ప్రాంతంలో ఈ బయోస్పియర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2010 సంవత్సరంలో ఈ బయోస్పియర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉండగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బయోస్పియర్లు ఎన్ని, ఒక బయోస్పియర్ రాష్ట్రంలో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. ఇది మన ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మ్యాప్, మరి ఇది శేషాచలం కొండల్లో, మరి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి తూర్పు కనుమల్లో ఉన్నటువంటి కొండలు, ఇవి శేషాచలం కొండలు అంటారు వీటిని, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ శేషాచలం కొండల్లో ఈ బయోస్పియర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బయోస్పియర్ యొక్క ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ మ్యాప్లో ఒకసారి గమనించవచ్చు. ఇది మరి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అడవులకు సంబంధించినటువంటి మనం రెండు టాపిక్లు డిస్కస్ చేసాం, ఆంధ్రప్రదేశ్ అటవీ ఉత్పత్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మరి కొన్ని విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.